భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, పోలీసు అనుమతి లేకుండా కానీ బహింసాలో సభ ఏర్పాటు చేస్తామని చెప్పి వెళ్ళడం అనేది చాలా దురదృష్టకరం. నిన్న వెళ్తూ వెళ్తూ మార్గ మధ్యంలో జగిత్యాల నియోజకవర్గంలో ఆగి అక్కడ కార్యకర్తలను రెచ్చగొట్టి పోలీసులతోటి వాగ్వివాదానికి చాలా తోపులాటలు చేసి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న జగిత్యాల నియోజకవర్గంలో ఇప్పుడు అక్కడ ఒక రాజకీయ చిచ్చు మొదలుపెట్టారు. అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదో ఒకటి కెలికి కయ్యం పెట్టించుకునే ఆలోచనలు ఉన్నారు. అందుకే ఎన్నడూ కూడా జగిత్యాల నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో ఎలాంటి మత ఘర్షణలు కానీ ఇలాంటివి జరగట్లేదు. రాజకీయ పరంగా కూడా వ్యక్తిగత ఘర్షణలకు పోకుండా చాలా ప్రశాంతంగా అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఇలాంటి సంఘటనల వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది. వారి రాజకీయ లబ్ధి కోసం బండి సంజయ్ గారు ఇలాంటివి చేయడం చాలా దురదృష్టకరం. ఒక అధికార పార్టీ ప్రతినిధిగా బండి సంజయ్ గారిని కోరుతా ఉన్నా, గతంలో మీరు ఎన్నో పాదయాత్రలు చేశారు, ప్రభుత్వం మీకు అనుమతి ఇచ్చింది. బహిస లాంటి సున్నితమైన ప్రదేశము, అది అక్కడ మత కలవలు రెగ్యులర్గా అవుతున్నాయి కాబట్టి అక్కడ వద్దన్నారే తప్ప, అక్కడికి వద్దన్నారు తప్ప వేరే ఏం లేదు. కాబట్టి మీరు అక్కడికే వెళ్తామని చెప్పి వెళ్ళడము, మధ్య మార్గంలో జగిత్యాలలో ఆగడము, ఆగి అక్కడ రకరకాలుగా పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చి పోలీసులతోటి ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడం, ఇవన్నీ కూడా మా జగిత్యాల కావచ్చు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరోధకంగా మారుతాయి. ఒక రాష్ట్ర అధ్యక్షునిగా, జాతీయ పార్టీ నాయకునిగా బండి సంజయ్ గారికి నేను సూచిస్తున్నా, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి, చట్టబద్ధంగా ఈ కార్యక్రమాలు చేసుకోవాలి. గతంలో మీ పాదయాత్రలు అన్నిటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. బహింసలో సభ వద్దడానికి కారణం అక్కడ ఉన్న మత కలహాలు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి మనకున్న సమాచారాన్ని బట్టి జగిత్యాల నియోజకవర్గం నుంచి కూడా మా దగ్గర పనిచేసే సబ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు, పోలీసులు చాలామంది అక్కడికి బందోబస్తు వెళ్ళేవారు. అంటే అక్కడ కొంత అశాంతి ఉన్నది, అక్కడ లా అండ్ ఆర్డర్ సరిగా లేదు అనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. నిన్న జరిగిన సంఘటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి మళ్ళీ చేయకుండా బండి సంజయ్ గారు కావచ్చు.